మొహమాట పడద్దు, తినండి, పూర్తిగా తినండి. పెళ్లి విందు, ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి. ఇంతకీ డబ్బులు ఉన్నాయా? డబ్బు ఏంది వేద డబ్బు? కుక్కను కొడితే రాల్తుంది, చిలు కట్టరా, తిను. ఆకులు కట్టిరా అంటే నేను కట్టిస్తా కానీ తిను. ఇదిగోనండి పర్ఫెక్ట్ పార్సెల్. ఎంత? 17 రూపాయలు. తీసుకోయారు. ఏం గంటయ్య, ఈవేళ అబ్బాయి చాలా జోరుగా ఉన్నాడు. ఎవరనుకున్నావు? ఆంజనేయ ప్రసాద్ గుండమ్మ గారి పెద్దల్లుడు. ఆయన తలుచుకుంటే నీ హోటల్ కొనేస్తాడు. ఇదిగో గంట, పార్సెల్ తీసుకో. పార్సెల్ ఏం వస్తుంది రావాలా? ఏ ఎవరనుకున్నావు? ఆంజనేయ ప్రసాద్. నోరు మెదిపా ఉంటే నలగ పొడుస్తా. తీసుకోమంటుంటే ఏకై వచ్చి బేకై తగులుకున్నావు. వస్తానత్త సరోజిత చెప్పు నేను వెళ్ళానని. అలాగేనమ్మా, అప్పుడప్పుడు వస్తుండు. ఏం గుడక, ఇంటికి వచ్చిన పిల్లల్ని చూస్తూ చూస్తూ ఊరికే పోరిస్తున్నావే, చేసే మన బుల్లడికి. బలేవాడిరా నువ్వు. మరే పిల్ల కనపడితే పెళ్లి మాట ప్రపంచం ఏమీ గొడవలేదు. అసలు మనకి చదువుకున్న పిల్లలే అక్కర్లేదు. ఏ ఆ పిల్ల చదువుకుంటే నీదేం పోయింది? నీకేం తెలుసు, చదువుకున్న పిల్లలు చెప్పిన మాట వినరు. అబ్బో ఏంటంటే వచ్చింది కట్టడానికి తెలివే. దీనికి తెలివి ఎందుకు? చూస్తే తెలియడంలా, మా ఇంటి పక్కన గోవిందయ్య కోడలు ఉంది, బిఏ పాస్ అయింది, చెప్పిన మాట వినదు. ఏమంట? మా ఊళ్ళో మునసబ్బు గారి కోడలు ఉంది, ఓనామాలు రాని మొద్దు, మొగుణ్ణి అత్తని మామని చీపులు కట్ట తిరగేసి దుమ్ము దులిపింది. దీనికి ఏమంట? మొండివాదం నువ్వు. ఏం గుండాక మాట్లాడమే, ఈ శకుని గారి మాట్లాడినావంటే నీ బొచ్చెలో రాయే. నాకు తెలియక అడుగుతాను, చిట్టమ్మని తమ్ముణ్ణి ఇంట్లో అట్టుపెట్టుకుందాం అనుకున్నావు కదా, పరాయి కోళ్ళు వస్తే ఒప్పుకుంటుందా అని. చెల్లిమైతే ఎంత ఇను, తమ్ముడికి పిల్లతల్లి కూతురు, వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు. నిజమేనయ్యా, పద్మ చదువుకున్నదైనా మంచి పిల్లలాగా అనిపిస్తుంది. చేసుకుందాం, వెళ్ళి మాట్లాడరానయ్యా. దానికి గంటనే దొరికాడు. ఏట్రోయ్, నన్ను బొత్తుగా తీసి పారేస్తున్నావే. అబ్బే నిన్ను నమ్మకూడదులే, నేను నీ వెంటే వస్తా పద. ఏం గుండక్క? అలాగే ఈ పెళ్లి కూడా నీ చెప్పిన మీదుగానే కానీ. గుండక్కకి నా మీద గురి కుదిరింది. అదేమిటది మాట్లాడి తెలియజేసుకుంటున్నా? అబ్బే కొంచెం ఏదో. కాఫీ తాగు నాయన. తమ్ముడు నాన్నకి టెలిగ్రామ్, లక్ష్మి నేను బయలుదేరుస్తున్నాను. మరి పద్మ పెళ్లి కొండవా నాయన? ఎట్లా, ఇంటి కడపంలోనే అట్లాగే ఉంది. నేను అర్జెంటుగా వెళ్ళాను, తమ్ముడు ఉంటాడుగా, అంత వీలైతే నేను వస్తాను. అదేం వీల్లేదండి, కట్నం 50 వేలు రొక్కం ఇవ్వాల్సిందే. ఇప్పుడు రొక్కం కావాలంటే ఎట్లా? తర్వాత ముట్ట చెప్తాను. అదేం వీల్లేదు, అలా అయితే మరి సంబంధం చేసుకోవు. మళ్ళీ గంట మీద పేచి వేస్తున్నాడే. ఏం బాబాయ్? బాబాయ్ రైట్ రా బాబాయ్, చిన్న పెద్ద లేకుండాను. ఆయనకి నామోషం మధ్య నీకెందుకు? తగ్గు తగ్గు. అసలు సంగతి ఏమిటి బాబాయ్? 50 వేలు రొక్కం కావాలంటున్నాడు. 50 వేలు ఏంది కట్టనా? అసలు ఈ పెత్తనం ఓడిచ్చాడో? ఇదిగో కట్నం దమ్మిడి అక్కర్లేదు. కానీ మట్టి కట్నం లేకుండానా? ఇదంత మట్టి పొరం కట్టనా? పిల్ల ఒక్కతే అయినప్పుడు ఆస్తి అంతా అల్లుడిదే కదట్టయ్యా, ఈ మాత్రం నీకు తెలవదో? సరే ఆస్తి అంతా ఇప్పుడే రాసి మనం రాసిచ్చి అమ్మ అయ్యా నెత్తిని గుడ్డేసిపోవాలంటావు. అసలు బుద్ధి తగ్గుతారో నీది కదిలే, నిన్ను పంపించినాడదే. ఇదిగో బాబాయ్ సంబంధం ఖాయం, ముహూర్తం పెట్టించండి. ఏమైనా కానీ మా చెల్ల ఈ సంబంధానికి సస్తే ఒప్పుకోదు. ఒప్పుకోదు మదేని? ఎందుకో? ఎందుక? ఇందుకు 3 పూట్ల. నీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసిపోయినీరా. ఒరే అప్పుడే ఎలా వచ్చావురా? నా లెక్క ప్రకారం సెట్ల ఇంకా 10 రోజులు ఉంది కదరా. ఏ ముందుగా వచ్చాను, కష్టంగా ఉందా? అదే చూడాయన, ఇది వరస నన్ను 30 తిప్పలు పెడతాడు అనుకో. పని పాట లేదు, చిలికవ సంపాదన లేదు, పైగా గుండమ్మ కూతురు పెళ్ళవుతుంటేను గొడ్ల గొప్పలాగా చూస్తా ఊరుకున్నాడు. సరోజుకు పెళ్ళయిందా? ఏం చేయమంటావు? అప్పటికి వచ్చిన సంబంధాలలో జడగొట్టాను, చివరికి ఒకడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, దాని రోగం కుదిర్చాడు. సరే ఆ సంగతి నేను చూసుకుంటాను. ఏది అర్జెంటుగా 100 రూపాయలు కావాలి. 100? నా దగ్గర ఎక్కడుందిరా? అదంతా నాకు తెలియదు, సాయంత్రంలోగా డబ్బిచ్చావా? సరే
లేదా తెలుసుగా నా సంగతి అత్త అడుగు నాయన నా కసి తీరుతంది దో నాయన అన్నం దిందు గంద ఇన్నాళ్ళు ప్రాణం హాయిగా ఉంది ఇక నుంచి నా బతుకు కుక్క బతుకే పరమేశ్వర పగవాళ్ళకు కూడా ఉద్దయ్య ఇలాంటి పుత్ర రత్నం అమ్మయ్యా ఇంటి కోసం వీధంతా మూడు సార్లు వెతికాను అదేమిటమ్మా మా పద్మిని లేదంటే వీధిలో ఒక్కరూ చెప్పితావండి అవును మరి మా పద్మిని లేది అంటే ఎవరు చెబుతారు ఇది నా ఇల్లు ఇంకా నీ ఇల్లు ఏమిటి పద్మ ఇంటి కోడలు ఇది దానిలే పద్మ పద్మ లేదు మొగుడితో కలిసి అక్కడికి ఊరేగిపోయింది అయితే వచ్చిందాక గుర్తుంటాను ఎవరమ్మా ఈమె పద్మ మేనత్త అవునమ్మా నేనే కాస్త మంచిని తెచ్చిపెట్టమ్మా ఇదిగో ఎవరనుకున్నావు నీ కూతురు కదూ అన్నట్టు మొగుడిచ్చి పెట్టిపోయాయంటగా ఎవడా అన్నది బుద్ధి లేనాడు ఒకడేమిటి ఊరంతా అనుకుంటున్నారు లేకపోతే నాకు మాత్రమే తెలుసు సరే గాని ఇట్టా మొగుడిని పెట్టిన వాళ్ళకి చదువులు చెప్పి ఉద్యోగాలు ఇస్తున్నారంటగా పంపించకపోయా నా కూతురికి అంత కర్మ పట్టలేదు తినడానికి కావాల్సినంత ఉంది అవునులే నీకు తోడుగా ఉంటుంది ఉండని అమ్మా ఇదిగో నా కూతురు ఏమన్నా అన్నావంటేనా అయ్యో నేనే ఉన్నాను ఉన్నమాటేగా దానికి ఉంది ఒకటే మనకి లేక ఒకటే అమ్మా యామోయ్ అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడికి పో బయటికి యామోయ్ నన్ను పొమ్మనడానికి నువ్వెవరు బాబాయ్ ఈ పెట్టేసి లోపల పెట్టు పెట్టా నేను ఎవరు అనుకున్నావు తెలుసులేవయ్యా ఆ చేతులు చూస్తుంటే తెలియడంలే ఇదిగో యామోయ్ కాస్త మర్యాద నేర్చుకో ఆయన ఎవరు అనుకుంటున్నావు మా అన్నయ్య అవునవును పెళ్లిలో చూశాను మనవాడనే చెప్పాను మన పని మనం చేసుకోవడం తప్ప అన్నయ్య అన్నయ్య మరెవరు అక్కయ్య నేనా పద్మ మేనత్తని దుర్గమ్మక్కయ్య చెప్పవే ఇంకా నయం ఇప్పటికైనా గుర్తు పెట్టావు చూసావా నా పెట్టి బయట పరిచి నన్ను వెళ్ళగొడుతున్నారు ఏమవయ్య ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇదేనా మర్యాద నీకు తెలియదు ఊరుకోరా ఇక్కడికి వచ్చి మామయ్య దాచకం తెలాయిస్తోంది దాచకం లేదు గీచకం లేదు ఆమె గతిలోకి రాలేదు మన ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి అట్లా చెప్పునైనా పిల్ల కొత్తగా తాపరానికి వెళ్ళింది ఎట్లా ఉందో ఏమో అని పంచ ప్రాణాలు కొట్టుకురాడి నేను వస్తే చూసావుగా వీళ్ళు చేసే పని నువ్వేమనుకోవద్దమ్మా వెళ్ళి లోపలికెళ్ళి అంతేలే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని అందరికి కొమ్ములు వచ్చాయి రాక ఎల్లకాలం నీకు ఒదుగుంటారనుకున్నావా పద పద్మ తెల్లాయ్ ప్రపంచానికి ప్రళయం రాబోతుందని పేపర్లో చూసి ఏమో అనుకున్నాను నిజమే సుమా ఆ సూచనలు అప్పుడే మన ఇంట్లో కనిపిస్తూ ఉన్నాయి ఏం చేస్తాం రా కూర్చుందాం తలకాయ పట్టుకుని అదేమిటి పద్మ మీ అత్త ఇంటికి వస్తే పలకరించమే ఆవిడ సంగతి మీకు తెలీదు ఆమె నోరు మంచి కాదు అలాగా అయితే ఆవిడ తప్పకుండా మన ఇంట్లో ఉండవలసిందే మా అమ్మకు మంచి జోడి యామోయ్ అన్నిటికీ తాళాలు వేసి కూర్చున్నారు వంట విలువ తాళాలేవి లేవు లేవు మర్యాదగా ఇస్తావా అసలు చేతులు పడ ఇవ్వను ఇవ్వకపోతే తాళాలు బద్దలు పడతాను నేనేమంత చేతులు తెచ్చలేను బదగొట్టేలా బదగొట్ట చూస్తావా చూసుకోండి అలా గుడ్లు పెట్టుకుని చూస్తూ ఊరుకుంటావా అన్నయ్య ఏం చేస్తాను చెప్పు నీ కొడుకే ఇచ్చేసాడు అనకి ఫుల్ ఫోర్స్ ఆకలి ఎత్తి వస్తుంటే కచ్చితంగా వండి పెట్టుకుంది లడ్లు ఇడ్లు పకోడీలు వచ్చేసాను రామభద్రయ్య గారు ఈ అమ్మాయినా ఫోటోలో ఇంకో మాదిరిగా ఉంది అదే ఇది మా పని మనిషి అండి మా అమ్మాయి వేరే ఉంది అలా దేవ్య మొహం వేసి నిలబడతానే పో ఆ పళ్ళు లోపలట్టు సరే సరే పోయి అమ్మాయిని తీసుకురా అలాగే మరి కూర్చోబెట్టి మాట్లాడుకోండు ఇప్పుడే తీసుకొస్తానన్నాయా ఏమిటి అలా చూస్తారు మా బావగారు విత్తుదేశం అయినారు ఏంది దుర్గాపురం కదూ అవును స్వగ్రామం అదే ఇప్పటికీ మీ రాష్ట్రం అంతా అక్కడే ఉంది మా చెల్లాయి వీరికి రెండో భార్య తల్లిని వదిలి కాపురానికి పోనని ఈమె ఊరు వదిలి ఇళ్ళకు రానని ఆయన చాలా కాలం భీష్మించు కూర్చున్నారు తర్వాత ఏముంది చివరకు మా బావగారే తగ్గి కూతురుతో కూడా వచ్చి ఇక్కడే ఉండిపోయారు అమ్మా కాఫీ
ఇదే సరోజ గరాబాల పెంపకం పిల్లను అలా తయారు చేసింది మా గుండమ్మ ఆడపిల్ల కదా ఇంట్లో పని పాటల సంగతి అలా ఉంచండి పొద్దున్నే నిద్ర లేస్తేనే అరిగిపోతుందని దాని భయం సంబంధాలు తేలేదు తేలేదు అంటుంది తెస్తే ఇది వర్ష బుద్ధినవాడు ఎవడైనా దీన్ని చేసుకుంటాడు ఈ అవతారం చూసి అంటే గంటయ్య గారు మీకు మగపిల్ల లేరా అడిగారు అడుగుతారు తెలివిగల వాళ్ళు ఎవరైనా అడుగుతారు అదే తెలియకే అడిగాను లేండి తెలియకే తెలిసి అడుగుతున్నారులేండి రామభద్రయ్య గారు సాటి పెద్ద మనుషులు మీతో నేను ఎలా అబద్ధమాడను రేపైనా ఏం గంటయ్య మాట మాత్రమైనా చెప్పలేదే అంటే నేనేమైపోతాను నిజం చెప్తున్నాను నేను నాకు ఒక్కడే కుమారుడు చాలా ఆత్మాభిమానం గలవాళ్ళండి ఇలాంటి పిల్లలు చేసుకుని ఇల్లరికి ఉండరంటే వాడు మాత్రం ఎలా ఒప్పుకుంటాడు అప్పటికీ నేను ఎంతో చెప్పి చూశాను లాభం లేకపోయింది అయితే మీకు అక్కర్లేని సంబంధం మమ్మల్ని చేసుకోమంటారన్నమాట అదే కదండి నా బాధ కరవమంటే కప్ప కోపం వదలమంటే పాము కోపం ఏవో బాబు మీ ఇష్టం నా నోటితో మాత్రం నేనేమీ చెప్పను ఏమిటమ్మా ఇది నేనే సొంతలో గొడ్డును అనుకున్నావా వచ్చిన వాళ్ళందరూ చూసుకోవడానికి నేరాను అమ్మా ఒక్కసారేనమ్మా నా మాట విను ఇంక నేను ఎవ్వరికి చూపించాను మంచి సంబంధం నా తల్లి కాదు నా అమ్మ కాదు అయితే మీరెవరు రావద్దు నేనే వెళ్ళి మాట్లాడొస్తాను చూడండి చూడండి పిల్ల బంగారు బొమ్మ సరే 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 అమ్మాయిని ఏమైనా అడగండి నీ పేరేమిటమ్మా సరోజ మంచి పేరే ఎంతలో చదువుకున్నావు గొంతు వరకు అబ్బో పెద్ద చదివే మాస్టర్ను పెట్టి హార్మోన్ పెట్టి మీద సంగీతం కూడా నేర్పించారు ఆహా అదెంత వరకు పాట కచేరీలు కూడా చేస్తాను ఓహో అయితే ఇకనే స్కూల్ పెట్టుకోవచ్చు కానీ ఫోటోలో పిల్ల ఇంత నల్లగా లేదే కాస్త కళ్ళజోడు తీసి చూడండి పాపం దాని తప్పే ఉంది రోజుకు ఒకటి రావడం చూడడం పోవడం చూడడం పోవడం అసలే దానికి ముక్కు మీద ఉంటుంది కోపం రోషం జాస్తి ఆ పిల్లని చూశారు కొట్టు కొయ్యి నోరు గరవదు అవును చాలా ఓపికల పిల్లలా కనిపిస్తుంది జీతం ఎంత ఇస్తారో జీతమా పాడా పని మనిషి అయితే ఏనాడు పారిపోయి ఉండేది గుండమ్మ మారు కూతురు ఓహో మరి ఆ పిల్ల పెళ్లి మాట ఏం చేశారు దాని పెళ్లిదే ఉంది కట్నాలా కానుకలా అసలు పెళ్లి ఖర్చులే దండు కొనుక్కుంటుంటే దిక్కు లేని వాడికి వచ్చి ముడి పెట్టేసేస్తాం పెట్టింది తిని ఇంట్లో పని బాట చేస్తూ వాడే పడి ఉంటాడు కొంపతి చాతల్యం చేసుకుంటారా ఏమిటి మా గుండమ్మ చస్తే ఒప్పుకోదు చూస్తూ చూస్తూ ఇంత కలిగిన సంబంధాన్ని దానికి ఇచ్చేస్తుందా కళ్ళలో నిప్పులు పోసుకోదు అమ్మాయికి ఇవాళ ఒంట్లో బాగాలేదండి అందుకని కాస్త చిరాగ్గా ఉంది దాని సంగతి అంతా చెప్పేశానులే చెల్లయ్య ఇల్లరక ఉండే లాభం లేదని కూడా చెప్పేశాను అవునండి మా అబ్బాయి అంత ప్రయోజకుడు కాడు అమ్మాయికి పెళ్లి చేసి అల్లుడిని ఇంట్లో పెట్టుకుని నా ఆస్తంతా వాళ్ళకే ఇచ్చేయాలనుంది మావారు కూడా అలా ఒప్పుకుని ఇక్కడికి వచ్చారు అవునవును బావగారి సంగతి కూడా చెప్పేశాను చెల్లయ్య సరేనండి మరి వస్తాను మరి ఇంతకు పిల్ల నచ్చినట్టేనా నాదేముంది అబ్బాయిని కనుక్కోవాలిగా వాడితో మాట్లాడి ఉత్తరం రాస్తానులే వస్తాను నిద్రం జింకల్లాగా వెళ్తున్నారు లేకపోతే పని పాటల కన్నా ఊరి మీద పడి తిండాను బయలుదేరాను నేనే వెళ్ళగొట్టాను మంచి పని చేసావులే సరే నాకు అర్జెంట్ గా 100 రూపాయలు కావాలి 100 రూపాయలు నా దగ్గర లేవన్నాయా లేవు గీవు కాదు మా వాడు వచ్చి గొంతు మీద కూర్చున్నాడు ఈ వాడ నువ్వు ఇవ్వాలి నేను పోవాలి అంతే నన్ను ఈడ్చి ఈడ్చి తనైనా నా దగ్గర దమ్మిడి రాదు అన్నడం కొయ్యడం ఎందుకులే ఆ తాళాలు లేవు ఏరి వాళ్ళు ఏరి ఎవరు ఆడపిల్లరా అవును వెళ్ళారులే ఏమిటమ్మా నీ గడుస్తావు నువ్వును ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇదే నువ్వు చేసిన మర్యాద సరేలే మా అక్కయ్యకి మర్యాద తెలిస్తే నేను ఎందుకు ఇలా ఉంటాను తెచ్చింది ఉన్నవాడు ఎందుకు అదే తిననే తినండి తినండి ఇలాగే నా ఇల్లు గుల్ల తీసేస్తున్నారు ఇదిగో ఆపోతే కొయ్యొద్దన్న నీ ఇల్లు ఎక్కడ ఉంది ఇక్కడ విన్నావా అన్నయ్య విన్నావా విన్నాను ఆవిడ చెప్పింది పాయింటే దుర్గమ్మక్క ముందు బేషుగ్గా ఉంది కూర్చోబడి బేషుగ్గానే ఉంటుంది జాగ్రత్త వచ్చిన బేషుగ్గా ఉండదు కుక్కల్లో పడి తిట్టున్నారు నా ఇట్లా తినండి కుక్కలో నక్కల నాటే పళ్ళు రాళ్ళ పడతాను మర్యాదగా మాట్లాడాను ఎత్తుకు కొట్టరా ఏమే కొట్ట భయమా కొట్టే రావేడు నీ వాడు నా పాప చెరబట్టి నేను అందరికీ అలసైపోయాను మొగుడు ముందంటే బుట్టిపట్టాడు కూడా ముందు అన్నట్టు అవునులే కొడుకే పట్టినాడు లోకానికే పట్టింది ఊరికే అన్నారా తల్లి విషయం ప్రజా బెల్లమని సరే ఊరుకో ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద పడి ఏడిస్తే తప్ప నీకు తిన్న తిండి అరగదు అమ్మమ్మని మర్యాదగా చూస్తుంటే ఆ జ్ఞానం ఉందా నీకు ఇంట్లో వాళ్ళ మీద బయట వాళ్ళ మీద ఏమిటి నీ పెత్తనం పద పద్మ త్వరగా సమాసం ఎక్కడికి రా ప్రయాణం బెంగళూరుకి ఈ పాడు కొంపలో ఉంటే మతి కూడా పోతుంది
మీరు పోవడం ఎందుకు నాయన? హాయిగా ఉండండి, నేనే పోతాను. ఈ బోడి పత్రం నాకు అక్కర్లేదు. ఇందా తాళానికో. కానీ పాపపు సొమ్ము తప్పు లేదు, అదెంత 100 రాలు. అందులో లేదు. లేదు మరి ఏమైంది? నీకు తెలియకుండా కాలిపోతుంది, తీసి ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. పిల్లలు ప్రయాణం అయిపోతూ ఉంటే ఏమిటి నీ మట పెట్టిన నువ్వును? నిజంగారా, దేవుడు సాక్షిగానే నెరగను కావాలంటే నా పెట్టి పెట్టుకో. దొంగ సమ్ము పెట్టెల్లో దాస్తారా ఏమిటి? ఏ తీరు మటలో దాచావా ఏమిటా? ఉండు పెట్టికొస్తా. అవెవరు దాటేసావో అది ఆరా తీస్తాగా. నీకెందుకు నువ్వు వెళ్ళిన అన్నయ్య అన్నయ్య చూసావా ఈ అన్యాయం? అమ్మ పుట్టెలు మేనమావ దగ్గర, నీ సంగతి నాకు తెలియదు. మీ బాతుకులు పాడుగాను, నా డబ్బు కదిసి నా మీద దొంగతనం. మీరు కొట్లాడుకుంటే నాకు అసలు వచ్చింది. నీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసిపోయినీరా. ఒరే అప్పుడే ఎలా వచ్చావురా? నా లెక్క ప్రకారం శిక్ష ఇంకా 10 రోజులు ఉంది కదరా. ఏ ముందుగా వచ్చాను కష్టంగా ఉందా? అదే చూడాయన, ఇది వరస నన్ను 30 చెప్పలు పెడతాడు అనుకో. పని పాట లేదు, చిలికవ సంపాదన లేదు, పైగా గుండమ్మ కూతురు పెళ్లి అవుతుంటేను గొడ్ల బాబలాగా చూస్తా ఊరుకున్నాడు. సరోజుకు పెళ్ళయిందా? ఏం చేయమంటావు? అప్పటికి వచ్చిన సంబంధాలలో జడగొట్టాను, చివరికి ఒకడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, దాని రోగం కుదిర్చాడు. సరే ఆ సంగతి నేను చూసుకుంటాను. ఏది అర్జెంట్ గా 100 రూపాయలు కావాలి. 100? నా దగ్గర ఎక్కడుందిరా? అదంతా నాకు తెలియదు. సాయంత్రంలోగా డబ్బిచ్చావా సరే, లేదా తెలుసుగా నా సంగతి. అడుగు నాయన, కసి తీరుతుంది. ఆనందిందు ఇన్నాళ్ళు ప్రాణం. డబ్బులేవి లేకపోతే టిఫిన్ వెళ్ళకుందాం. ఆకలింది తిన్నా. ఆ పప్పులే వడకం, డబ్బులు ఇవ్వకపోతే కదలడానికి వీల్లేదు. అయితే నేను ఇక్కడే కూర్చుంటా. డబ్బులు ఇస్తావా సంచి అక్కడ పెడతావా? తీసుకో చూద్దాం. చూడు గంటయ్య, ఆ చిన్న డబ్బులు ఇవ్వకుండా పోతున్నాడు. ఓ గంటయ్య గారా? అవునరా. ఏ రా ఊరేగిరేనా ఉంటే జాగ్రత్త. అది కాదు, తిని డబ్బులు ఇవ్వకుండా పోతే ఎలాగ చెప్పు. లేవు ఉంటే ఇవ్వను,
కావాలంటే ఏమో పని చెప్పు చేసేపోతా. ఏం పని చేస్తావు? ఏదైనా సరే. అయితే నాతో కూడా ఎక్కడికి? మా చెల్లై గుండమ్మ గారింటికి. ఆహా వాళ్ళు నీలాంటి వాళ్ళనా లేకపోతే ఏమో మర్యాద తెలుసా? మర్యాదకే పెళ్లి కొడుకులాగా చూస్తారు. అయితే పెళ్లి కొడుకు చేస్తారా? ఓ అది కూడా చేస్తాను రా. అయితే పద పద నన్న డబ్బులు తక్కాల రాసుకో. చెల్లై చెల్లై రా 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 పట్టుకొచ్చాను పాలేరుని. ఏయ్ మర్యాదగా మాట్లాడు. నేనేం గుడ్డ అనుకున్నావు పట్టురావడానికి? నేనే వచ్చాను. వీడు వీడి అవతారం పని చేసినట్టే ఉంది. పొమ్మన్ పొమ్మన్ అమ్మోయ్ కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కూటికి పేదనైనా కులానికి పేద కాదు. మర్యాదగా పని చెప్పండి, చేసి చూపిస్తా. ఏం కులమే? నీదే కులమే. కాపురం? ఓహో మేము పెద్ద కాపురంలే. పెద్ద కాపురా? అవును. ఏ కాపురం అయితే మాకెందుకు? అది ఇది అనకండి. మేము చెప్పిన పనులను సరిగ్గా చేయాలంతే. ఓ అది మీరు పెట్టే తిండిని బట్టి ఉంటది. ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తా, జోటి తిండి పెడితే జోటి పని చేస్తా. అసలు వరస కలపందే మనకు పెళ్ళడం సాతి కదలే. ఇష్టం వచ్చినట్టే పిలుదు గాని. లక్ష్మి ఈ పిచ్చాడి కాస్త కూడబడేసి పనులు ఏమేం చేయాలో చూపించు. కూటికి ఎంత ఉందరా? ఇప్పుడేగా గొంతు దాకా దొక్కింది. సరే గాని ఈ బుల్లెమ్మ ఎవరో? మన బుల్లెమ్మలే లక్ష్మి. మన బుల్లెమ్మే కిందా? అయితే సరే ఇదిగో బుల్లెమ్మ, నాకు బో బాగా పెట్టాలి. మూత రావడం కొంచెం తీసి పెడతారు. కుర్రాళ్ళ ఒంటి బ్రోడు ఎనిపోయింది తాకిపో. చిచి ఏంది చిట్టమాట చికాకు పడతావా? ఏయ్ చిట్టమ్మా గిట్టమ్మా అన్నావంటేనా? ఎవడమ్మా వీడు? ఇదిగో చిట్టమ్మా ఆడి వీడు అంటున్నావు, జాగ్రత్త. మీ అమ్మంటేనే ఊరుకోలేదు. మన పాలేరు సరోజా, నేనే తీసుకొచ్చా. పాలేరుకు ఇంత సనువు ఇవ్వకూడదు. నువ్విచ్చేదేంటి చిట్టమ్మా? నేనే తీసుకుంటే అయినా పని కుదిరిన తర్వాత ఇంకా నువ్వేంటి నేనేమిటి, అంతా ఒకటేగా. ఇదిగో బుల్లడా బుల్లడా, ఇంకా నా బుడ్లు ఉంటే బుట్రా తీసేస్తా. తీసావు గానీ పదా లోపల పంచుకో. అలాగే గుండక్క. అమ్మా అమ్మా. అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా, అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? ఒకటే మాట చెప్తున్నా, ఈ గంటన పత్రం నేను ఒప్పుకోను. 10 మందిలో ఉన్న నరే ఊరి అని పిలుస్తున్నాడు. ఆనే పడాను. ఆనాడే చెప్పా తిండిని బట్టి పని చేస్తానని. అర్ధాకలతో దంపుతో 5 మనుషులు పని చేయిస్తున్నారు. ఇక బుల్లమ్మ చేతి పెట్టు, ఈ గంటన పత్రం నేను పని చేయను. ఏం తిండి? బుల్లమ్మ కొసర కొసర రాలుస్తుంది. అసలు నేను ఇక్కడ ఉండలే గుండక్క. నా పెళ్లి మీద గాలి మళ్ళింది. పోతా నీకు పెళ్ళా? లేకపోతే ఎన్నాళ్ళు ఇట్టా పడి ఉండమంటా ఒంటరిగా. ఒరే అంజీ, నువ్వు పోతే ఇంట్లో పని అంతా ఎలాగరా? నీ కడుపు నిండా బో పెట్టిస్తా గానీ ఇక్కడే ఉండే. నాకు బుబాకి ఇవ్వద్దు, పెళ్లి కావాలి. నీకు పెళ్లి ఎందుకు? నువ్వెందుకు చేసుకున్నా? బుద్ధి లేక నేను అంతే అనుకోరాదు. పెళ్లి చేసుకుంటే నా బుద్ధి వస్తుందేమోనని. ఇగో గుడక, నాకు పెళ్లి చేస్తావా లేదా? చేస్తే ఉంటా, లేకపోతే పోవతా. ఒరే ఒరే ఒరే, ఇదిగో అన్నయ్య. గుడక మరి పెళ్లి చేస్తావా? అలాగే చేస్తాలే. అన్నయ్య వీడికో పిల్లని చూడు. వీడికి ఎవడిస్తాడు పిల్లని? ఏ నీకంటే ఎదవనా నేను? నీకు ఇచ్చిన నాకెందుకు ఎవడు అంట? ఇదిగో గుండక, నాకు పెళ్లి చేసావంటే డోలి కట్టుకుని తిరుపతి కొండ మీద మోసిపోతా. తిరుపతికి డోలి ఎందుకు లేవా? బస్సులు ఉన్నాయి. అరే బస్సులు అంటే మోక్షం రాదయా? ఏం గుడక పెళ్లి చేస్తావా? నిజంగా? భలే 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 భలే. చిట్టమ్మా చిట్టమ్మా, గుండక పెళ్లి చేస్తారు, గుండక పెళ్లి చేస్తారు. అది చిట్టమ్మా గిట్టమ్మా అన్నా వెంటనా నీకెన్నిసార్లు చెప్పాలి? చూడు గుండక, చిట్టమ్మకి నేనంటే కోపం. బుల్లడు చాలా మంచుడు. ఏం బుల్లడు, నా పెళ్లికో పాత కొట్టేవో? ఓ బుల్లడరా, నీ ముఖానికి కోట ఎందుకురా? ఇవో గంటనా, ఇందా పెళ్ళి ఎందుకన్నావు, ఇప్పుడు కోట ఎందుకు అంటున్నావు?
నువ్వు ఇచ్చేది లేదు తచ్చేది లేదు పద్దానికి అడ్డం వస్తావు ఎందుకో? నువ్వు కోటేసుకొని నేను కోటేసుకొని ఇద్దరం బజార్ కలరా వెళ్ళేది. అయితే కోటు తీసే పేడకళ్ళు తీసుకున్నాడు నీకెందుకు కోట? పాల చెంపలు మోసేవాడికి నీకెందుకు కోట? రాబులోడరా అమ్మా. మరే ఇవాళ ఒక పొరపాటు జరిగిపోయిందమ్మా. ఏమిటమ్మా అది? నేను డబ్బు తీసుకెళ్ళడం మర్చిపోయాను. మరి అవన్నీ ఏం పెట్టుకున్నారు? అన్నయ్య స్నేహితుడు ఒక ఆయన కనిపించాడు, ఆయన ఇచ్చాడమ్మా. ఆహా, అలా అయితే రేపు వాళ్ళ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ పారేసరా. అలాగే. ఏం సీతమ్మా ఏటం? నీ మొహంలా ఉంది. నా మొహానికి చంద్రబింబంలా ఎలిగిపోతుంటే. ఇదిగో సీతమ్మా, నువ్వు కొంచెం ఉల్లిపాయలు తగ్గించు, పాపం తగ్గుద్ది. అమ్మా చూడే పిచ్చాడు వాడి మాటలకే పోనీ అమ్మా. ఇదో ఘటనా నీతో నేను రాను పోరా. ఏ నాతో రాడా, నా మోసుకు వచ్చిందే చాచా. నీ పాత కూడా తీసిపోయిందండి. నంత నంత డొల్లే డొల్ల, ఇప్పుడు నేను ఇంటి కట్టరా పోయేది. ఇదిగో గుడక్క, నీ శైలి పంచి ఒకటి ముఖం మారే కప్పుకు పోతాడు. నువ్వు నవ్వుతావు అంజీ. పైన పాటలు ఏమిటి? మరే లేదు గుండక్క, ఇందాక చిట్టమ్మ చూడాలన్న బుల్లోడు వచ్చాడు, పిలవమన్నాడు. అబ్బాబే, చిట్టమ్మ కిందకి దిగి రావడానికి లేదు, కావాలంటే నువ్వే పైకి బొమ్మన్న. ఆడి రద్దమ్మా, నిన్ను అందుకట్రా ఇక్కడ కాపలా పెట్టింది. ఉండు, నేనే వెళ్ళి లాక్కొస్తాను. ఉండు గంటరా, మధ్యన పానకంలో పుడకలాగా ముత్తట్లు అడుగుతుంటే పరాయి వాడితో ముత్తట్లు ఏమిట్రా? ఊరుకోకుండాక నాకు మాత్రం తెలదు. విల్లమ్మ చెప్పిందిలే అల్లుడు గారని. అల్లుడు? అల్లుడు ఎవరు? అదే ఎవరు అదేది, రాంభద్ర గారి కొడుకటగా. నిజమే? ఉండక బుల్లడు చూడు, నా సాయి మంచి జోరుగా ఉండాలి. అమ్మా సరోజా, సరోజా. ఏముండక బుల్లడు బాగాలా? కొంప మునిగింది చెల్లయ్య. వీడు వాడే గోపాల ఇంట్లో వాడు, మన అమ్మాయి తిరిగేది వీడితోనే. నిజమేనా? నిజమే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? మారుపేరు మాటలు జాగ్రత్తగా రాని, దొంగతనంగా ఏం రాలా, దొరతనంగానే వచ్చాం. పిల్లల్ని చూడడానికి రమ్మని ఇదా మీరు చేసే మర్యాద? ఇంకా నయం, తొందరపడి చేసుకున్నాం కాదు, బోడీ సంబంధం. ఏమో గడుస్తాను, చేసిన బుద్ధి తక్కువ పని జాగ్రత్త, పైగా ఎదురు తిరుగుతున్నావా? చూస్తావేరా అంజీ. ఉండుకుండక నేను చెప్తాగా బుల్లడా. ఏంది నీ కథ కమ్మ మీసో? నువ్వెవరో, ఏ ఊరు, ఎందుకు వచ్చావు? ఇందాక చెప్పాగా. నువ్వు చెప్పావు, నేను విన్నాలే. పర్వాలేదు నిజం చెప్పు. ఇందాక చెప్పింది నిజమే. నిజం రుజువు ఏంది అంట? ఇదిగో బుల్లడా, నువ్వు ఫలానా రుజువు చేసుకున్నావా, పిల్లనిచ్చి పెళ్లి చేస్తా లేదా బుర్ర రాంకీర్తన పాటిస్తా. ఇందుకు నువ్వెవరు అడగడానికి? అప్పుడే మర్చిపోయావు బుల్లడా, ఇందాక పైకి పంపినప్పుడు మాట్లాడగలేదే. అది వేరు. ఈ పప్పులు మన దగ్గర ఉడకో, నువ్వెవరో రుజువు చేసుకో. ఏమిటి రుజువు చేసుకునేది? ఇదిగో పిల్లని చూడడానికి అమ్మని పంపించిన ఫోటో. అరేరా, ఇంకేముంది గుడ్డక, బుల్లాడు పెళ్లి చూపులకు వచ్చాడు. క్షమించరాదు, మా అమ్మకు తొందర. అవునాయనా, తెలియక నాని ఏమీ అనుకోకున్నాయనా. నేను తొందరపడితే నువ్వేనా చెప్పదన్నాయా? అసలు నేను దొడిదారిని పట్టించింది, గంటన్న కదా గుండక, మంచిగా చూసి ముహూర్తం పెట్టించేద్దాం. ఆగండి, మా నాన్నగారికి ఉత్తరం రాసి కనుక్కోవాలి. నువ్వు రాసేది ఏదో రాసుకో, మా ఏర్పాట్లు ఏవో మేము చేసుకుంటాం. బుల్లని కొంచెం జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఏదో మెలికేసేటట్టు ఉంటాడు. పద బుల్లడా పద. పెళ్లికి ఏర్పాట్లు చేయొచ్చు. అందుకు గంటనే దొరికాడా గుండక్క? అదంతా నేను చూసుకుంటా, కానీ ఇంట్లో పెళ్లి కాని పెద్ద ఆడపడుసు బుల్లెమ్మని అట్టాగే అట్టి పెట్టి చిట్టమ్మకి ఎత్తా పెళ్లి చేస్తారు అంట. నిజమేనయ్య, లక్ష్మికి ఏదైనా సంబంధం చూడు. సంబంధం చూడరా, అసలు మీ కళ్ళకు పొరల కంపెనీలే, ఇంట్లో గొర్రెలు పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటారండి. ఇంట్లో ఎవరున్నారు? ఎంతంత మనిషిని నేను లేను. నీకా లక్ష్మి నుంచి పెళ్ళా? నాకంటే మంచోడు ఎవరు వస్తాడు, తీసుకురా చూద్దాం. ఏం గుండక్క, నాకు పెళ్లి చేస్తానంటివే, బుల్లెమ్మకు బుల్లుని తెచ్చి నాకు పిల్లని తెచ్చి ఇదంతా గొడవ పడే బదులు మా ఇద్దరికి ముడి పెడితే చిలకా గోరంకిలా నీ కాలు ముందే పడి ఉంటాంగా. నిజమేనాయ? సరేలే, వీడికి పెళ్లి చేస్తే మన మాట విన్నట్టే. ఇప్పుడు నేను వింటున్నాను గనక, ఇదిగో గంటనా, నువ్వు చేసేది లేదు తచ్చేది లేదు పడ్డానికి నాకు ఎదురు వస్తున్నావు. నాకు ఆట తిక్కరేగిందంటే నీ ఒళ్ళు పంపరేగుద్ది, జాగ్రత్త. వేళపడాలంట తంటానంటుంటే ఏముండక. సరేనా? సరేలేరా. యావయ్యా,
గుండమ్మ కూతురుకు సంబంధం కుదిరిందటగా ఎవడా చెప్పింది ఎవడేమిటి పిల్లని కాయం కాడా చేసుకున్నారట ఓ పిచ్చిదానా నేనంత సులభంగా గుర్తిస్తాను రామభద్రయ్యకు ఆకాశరావు అన్న ఉత్తరం రాసేశాను ఈ దెబ్బతో పీటల మీద పెళ్లి నీకేం మహారాజు ఈ సవిత కూతురు నన్ను ఎత్తిన మరసి హాయిగా పోయి స్వర్గంలో కూర్చున్నావు ఈ సంసారం ఎదలేక నేను చూస్తున్నాను చావులు 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 పేపర్ నిండా చావు కబుర్లేనా శుభమా అంటూ నాలుగు పెళ్లి కబుర్లు వేయకూడదు అన్నట్టు చల్లాయ్ మన సరోజకి వరుడు కావాలని పేపర్లో వేయించేద్దాం ఏమిటేమిటి పేపర్లో వేస్తావా ఎక్కడ గతిలేనట్టు ఏం చేయమంటావు చెప్పు నేను మాత్రం ఎన్ని సంబంధాలను తీసుకురాను అప్పటికి చుట్టుపక్కల ఊళ్ళన్నీ చెడదిరుగుతున్నాను చల్లాయ్ దేశంలో మనకి ఇంత గొప్ప పేరుందని నాకు ఇంతవరకు తెలియదు ఎక్కడికి వెళ్ళినా గుండమ్మ గారి సంబంధం అంటే అమ్మ బాబోయ్ మాకొద్దని అదిరిపోతున్నారు నువ్వు బావకు మందు పెట్టి చంపావని నా ముఖాన్ని అడుగుతున్నారు అవును చెల్లాయ్ నీ మీద దుష్ప్రాపగాండా జరుగుతుంది ఎవరికొచ్చింది పోయికాలం నేను ఎవరికి అపకారం చేశాను ఎవరో ఎందుకు ఇంట్లో వాళ్లే నీ మారు కూతురు లక్ష్మి లేదు ఇరుగు పొరుగు వాళ్ళతో వాగుతూ ఉంది వాళ్ళు ఊరుకుంటారా ఊరంతా ఏకి పెట్టారు నిజమేనన్నయ్యా ఇది నాకు పెద్ద బెడదైపోయింది ఇది ఇంట్లో ఉన్నంత కాలం నా కూతురు పెళ్లి కాదు వచ్చిన వాళ్ళంతా దీన్ని చూసి నా కూతురు వద్దంటున్నారు దీనికి దారిన పోయేవాడిని ఎవరైనా చూడనయ్యా ముడెట్టేద్దాం అదెంత పని లేదు చేసేద్దాం ముందు సరోజ సంగతి తెలుసు ఆడదానివి నువ్వు మాత్రం ఎక్కడ తిరుగుతావు నా మాట విని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే ఇదిగో అన్నయ్య నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ నీ కొడుకు ప్రస్తావన నా దగ్గర ఎత్తావో మా గడప తప్పదు నా కూతురు సంబంధమే చూసుకుంటాలే శాస్త్రం గారిని పంపించాను రామభద్ర గారి కొడుకు మాట్లాడరామని అలాగా మంచి సంబంధమే ఏం చేయమంటావు చెప్పు ఇంట్లో దాని పోరు పడలేక అడిగాను అయినా నీ కూతురు మా ఇంటికి వచ్చే తింటుందిలే అమ్మా కాఫీ ఇదిగో పంపిస్తానమ్మా లక్ష్మి ఓ లక్ష్మి రామభద్రయ్య కొడుకుకిస్తావే చూస్తాను ఎలా ఇస్తావో చూస్తాను ఏముంది కట్నాలు కానుకలు ఇవ్వడాలు పుచ్చుకోడాలు అన్ని వివరంగా చెప్పేశాను మా చెల్లాయి సంగతి ఏమైనా అడిగారా వాళ్ళేమీ అడగలేదు నేనే చెప్పేశాను చెప్పేశారు అందరి సంగతులు చెప్పేశాను నా సంగతి కూడా ఇంతకీ వారు ఏమన్నారు వారే స్వయంగా వచ్చి పిల్లని చూసుకుంటామన్నారు ఎప్పుడు వస్తారో వచ్చే ముందు ఉత్తరం రాయమన్నాను నువ్వు రాయమంటే రాస్తాడటయ్యా ఎప్పుడు అదాటును దిగుతాడు మన కొంప మురుగుతుంది ఇదటయ్యా నిన్ను పంపితే నువ్వు చేసుకొచ్చే నిర్వాహకం పోవయ్యా ఆయన చెప్పిన మాటలు చెప్పాను ఆయన అదాటును వస్తే నీకెందుకు గిదాటును వస్తే నీకెందుకు వస్తానమ్మా ఎక్కడ తిరుగుతున్నావురా మా పంతులు గారి కాలు విరిగితే చూడడానికని వెళ్ళానమ్మా మీ పంతులు గారి కింద నెలలోనే కదా కాలు విరిగింది అన్నావు అప్పుడు బెణికింది రెడ్డు ఇప్పుడు విరిగింది నీకు మహా తెలుసున్నట్టు చెప్తున్నా నేను ఏమనుకున్నాను చల్లాయ్ మనవాడు దారిలో పడుతున్నాడు ఆలోచించకుండానే అబద్ధం చెప్పేశాడు పైకి వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరమే చేసేస్తారా అబ్బాయిల పెళ్ళిళ్ళు అవునమ్మా ఇప్పుడు ఆ పని మీదే ఇక్కడికి వచ్చాను ఈ ఊళ్ళోరా ఎవరు పిల్లలు అదే గుండమ్మని ఉన్నారటగా గుండమ్మ కూతుళ్ళా అబ్బో ఆమెను గురించి చాలా కథలు ఉన్నాయి తెలుసు తెలుసుకునే వచ్చా చూద్దాం చూద్దాం రష్యాలు 60 షేర్లు పాలు ఇచ్చే ఆవు అలా పంచుతాం నమస్కారం అండి గంటయ్య గారు ఏమిటి ఎక్కడ మీ తల వల్ల అయ్యరు ఉద్యోగంలోకి తీసాడుగా ఎక్కడన్నా పని ఉంటే ఇప్పించండి అరే చేసేవాడికి బోలేడంత పని ఉందిరా నీ ఓడిలేవయ్యా ఈ ఇంట్లోనే నాకు పని ఇప్పించేది నేతస్తే చేయ్యా ఈ ఇంట్లో ఎవడ పని చేస్తాడు ఏనుగులో వచ్చినాడు పీలికైపోతాడు బాబు 4 రోజులు ఉండరా తర్వాత ఇంకెవడైనా పెట్టుకుంటాను ఏమయ్యో 4 రోజులు కాదు కదా 4 నిమిషాలు కూడా ఉన్నాను నువ్వే ఉండు చూడండి పనులు లేవు లేవు అని ఒకటే ఏడుపు తీరా పని చూపిస్తే ఇది వీళ్ళ పొగురు గుండమ్మ గారు ఏదైనా లేకపోతే వాడిందుకు పారిపోతాడు తమది ఊరు కానట్టుందే కాదులేండి తెలుస్తూనే ఉందిలేండి లేకపోతే ఈ ఊళ్ళో ఇల్లు తెలియని వాడు ఎవడుంటాడు ఇంతకీ తమది ఎవరు వీరాపురం నా పేరు రామభద్రయ్య రామభద్రయ్య గారు పేరే ఏమిటి వచ్చే ముందు ఉత్తరం రాస్తానారటగా ఏదో తొందరలో వచ్చానులే కాదులేండి అనుభవజ్ఞులు అలాట్టుగా వస్తే అంతా బయటపడిపోతుందని సరే వస్తే వచ్చారు నేను ఉండగానే వచ్చారు లేకపోతే కొంప మునిగిపోయేది గుండమ్మ గారికి మీరు ఏమవుతారు ఏమవుతాను ఎగరేసి పగలేస్తే 2 చక్రాలు అవుతాను వరుస కన్నా ఇది జీతం బత్యం లేదు గుమస్తాని మీ పేరు పంచు గంటయ్య
ఇంటి పేరు కంచు నా పేరు గంటయ్య గంటయ్య పేరు ఎనకొట్టి అలా మొత్తపోయారు దానికి చాలా పెద్ద గాథ ఉంది రండి మా అమ్మకు పిల్లలు బతకపోతేను ఆ పేరు పెట్టారు ఆమె ఠాన్ చచ్చింది నేను మాత్రం బతికాను రండి